హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. ఈరోజు వీడియో వచ్చేసి ఆవకాయ పచ్చడి అండి. ఈ ఆవకాయ పచ్చడి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తపిల్లి కొబ్బరి మామిడికాయలు 2 kgs తీసుకున్నానండి. నేనైతే అవి శుభ్రంగా కడిగేసి క్లాత్ పెట్టి తుడిచేసుకోవాలి. ఆవకాయ పచ్చడి కదండి, కాయని టెంకతోనే కోసుకోవాలి. ముందు రెండుగా కోసి తర్వాత 4 చీరికలు చేసుకోవాలి. చేసుకున్నాక వాటిల్ని 2 ముక్కలుగా కట్ చేయాలి. కట్ చేసుకుని దాని తర్వాత దాని పైన ఉన్న పొరని తీసేసుకోవాలి. అన్నీ కూడా ఈ విధంగా బాగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్నాక వీటిని కవర్ పట్టుకెళ్ళి ఎండలో పోసుకోవాలి. ఒక 2 అవర్స్ బాగా ఎండితే పచ్చడి పాడవదండి. అందుకు 2 అవర్స్ మామిడికాయ ముక్కల్ని ఎండలో వేసుకోవాలి. తవ్వతో తవుడు ఆవపప్పు తీసుకోవాలండి. తవుడు అంటే 1/2 kg అండి. 1/2 kg ఆవపప్పుని తీసుకోవాలి. ఆ ఆవపప్పు అంతా కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. వేసేసుకుని మిక్సీ పెట్టేసుకోవాలి. మిక్సీ పెట్టేసుకుని తవ్వ నిండా ఆవపిండి తీసుకోవాలి. మెత్తగా పెట్టుకోవాలి. మిక్సీ తీసుకున్నాక మామిడికాయ ముక్కలు 2 అవర్స్ అయిపోయాక తీసేసుకోవాలి. ఒక పెద్ద పళ్ళెం తీసుకోవాలి. తీసుకుని అందులో కారం వేసుకోవాలి. తవ్వతో తవ్వ నిండా వేసుకోవాలి కారం. ఆవు పిండి కూడా తవ్వతో తవుడు వేసేసుకోవాలి. అందులో ఉప్పు వేసుకోవాలి. ఉప్పు తవ్వలో 1/4 వంతు వేసుకోవాలండి. సగంలో సగం వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు కొంతమంది ఎక్కువ వాడతారు, కొంతమంది తక్కువ వాడతారండి. ఉప్పు మన టేస్ట్ బట్టి వేసుకోవాలి. మెంతులు ఒక 2 స్పూన్స్ తీసుకుని అందులో వేసేసుకోవాలి. పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. తవ్వలో సగం వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి కూడా మన ఆప్షనల్ అండి. తక్కువ వేసుకోవచ్చు, ఇష్టంగా తినే వాళ్ళు ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మేమైతే తవ్వలో సగం వేసుకున్నామండి. అన్నీ కూడా బాగా కలుపుకోవాలి. బాగా అన్నీ కలిసిలా బాగా కలుపుకోవాలి. అన్నీ బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఎండలో పెట్టుకున్న ఆవకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా అందులో వేసేసుకోవాలి. అన్నీ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం ఉప్పు కారం అవన్నీ కూడా బాగా ముక్కలకి అయ్యేలా బాగా కలుపుకోవాలి. కలిపేసుకున్నాం కదా. ఏ ఊరగాయ పచ్చడికైనా సరే అండి, పల్లీల నూనె అయితే బాగుంటుంది. పల్లీల నూనె తీసుకోవాలి. నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నానండి. ఆ ప్యాకెట్ కొద్దిగా కట్ చేసుకుని ఆయిల్ అంతా కూడా వేసేసుకోవాలి. 1 kg పడుతుందండి. 1 kg కూడా వేసేసుకోవాలి. ఆయిల్ అంతా మొత్తం ముక్కలకన్నీ పట్టిలా బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇవి జాడీలు అంటారండి, ఇందులో స్టోర్ చేసుకుంటే పచ్చడి అసలు ఎప్పుడూ కూడా పాడవ్వదు. అయితే ఇందులో కొద్దిగా ఆయిల్ పోసుకుని మొత్తం మనం కలుపుకున్న ఆవకాయ పచ్చడి ఉంది కదండి, అదంతా కూడా జాడీలో వేసేసుకోవాలి. మొత్తం పచ్చడి అంతా కూడా ఈ జాడీలో వేసేసుకుని పైన కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. గ్యాస్ బాగా ఊరుతుందండి, ముక్కలవన్నీ కూడా ఊరుతాయి కదా. అందుకు ఒక 2 డేస్ ఇలా పక్కన పెట్టేసుకోవాలి. 2 డేస్ పోయాక పచ్చడి ఇలా నూనె తేరి ఇలా ఉంటుందండి. దీన్ని మళ్ళీ మనం బాగా తిరగ కలుపుకోవాలండి.
చూసారు కదా ఆవకాయ పచ్చడి సంవత్సరం పాటు నిలవ ఉంటుందండి ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.